రాజ్యం ఉంటది చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా ఈ పదేళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు అప్పుడు నీకు తెలుస్తుంది ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ రాబిట్ ఎట్లు వస్తావు ఉంటా నేనే కదా ఏడిపోతా ఈయనే ఉంటా నీ సంగతి ఏందో చూస్తా కాబట్టి మిత్రులారా ఆయనకు శాసనసభలకు రావడానికి అయితే లేదు కానీ నల్లగొండకు పోయింది అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి పదేళ్ళైన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలే పదేళ్ళు చేయలేని పని అరవై రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించు ముందుకెళ్తున్నాం ఈ అరవై తొమ్మిది రోజులు అయింది ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఈళ్ళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు మీరు ఆలోచన చేయండి మూడు వేల ఆరు వందల అరవై ఐదు రోజులు ఉన్న చంద్రశేఖరరావు కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టీఎంసీ నీళ్లను కేటాయించి తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఈ పది సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చుడు పదేళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన పది రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు ఇవాళ మీరు చెప్పండి ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది ఆయన శాత కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ నీళ్లు తెచ్చడం ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది ఇవాళ ఉన్నప్పుడే కదా డిసెంబర్ నవంబర్ ముప్పై తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజా రాజ్యాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందర ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వందలాది మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించండు నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పిఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయిన ఉంటే నరేంద్ర మోడీ సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే ముప్పై తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తోని ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను బొంద పెట్టినరు ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు ఇవాళ చట్టసభలల్లో మాట్లాడాలి చట్టసభలలో తీర్మానాలు చెయ్యాలి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రాని రారు ఇవాళ ఢిల్లీతో కొట్లాడదాం అంటే మీరు ఇంట్లో నుంచి కదలరు అందుకే మిత్రులారా ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేదు ఇవాళ కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇయ్యలేదని ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మొదలు పెడితే వివిధ విచారణ సంస్థలు నివేదికలు ఇచ్చినాయి ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని అది మేడిగడ్డ కాదు మేడిపండు దాని పొట్ట విసుకుత మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిరు పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు అందుకే